like, share and subscribe our channel for more videos. Political parties meeting. Sarpanchulante mana rashtramlo 60% yokka abhivruddhi kunti padutundi. 60 నుంచి 70% యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ సమావేశంలో కలుస్తున్నాం. మనందరికీ కూడా తెలుసు, గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి 10 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు మన్మోహన్ సింగ్ గారు. అయినా ప్లానింగ్ కమిషన్ చైర్మన్, అలానే రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కూడా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే పివి నరసింహారావు గారు వారిని ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ప్రధానంగా ఆలోచించినటువంటి అంశం ఏంటంటే ఆర్థిక సంఘాలు ఇప్పటి వరకు 13 కంప్లీట్ అయినాయి ఫైనాన్స్ కమిషన్స్. ఎందుచేత నేను ఈ విషయాన్ని ప్రధానంగా మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే నేను రాజకీయాలు అసలు మాట్లాడను, వాస్తవమైనటువంటి విషయాలు మనం ఇవాళ చర్చించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే ఆయన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన తర్వాత, ప్రధానమంత్రి చేసిన తర్వాత, ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ చేసిన తర్వాత వారు ఇన్ని సంవత్సరాలు మనం ఈ ఫైనాన్స్ కమిషన్స్ 13 వరకు కంప్లీట్ అయినాయి. 13 ఆర్థిక సంఘాలు మనం 5 ఇయర్స్ చెప్పిన కంప్లీట్ అయినాయి. ఇది ఇదే విధంగా పోవడం మూలంగా ఈ గ్రామీణ వ్యవస్థలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి అని 14 ముందు ఆయన ఒక కమిషన్ వేశారు. ఆ వేయడం మూలంగా దాంట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీని నిధుల్ని ఎన్హాన్స్ చేయాలి అని వారికి మోడీ గారికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో అప్పటి వరకు ఉన్నటువంటి నిధులు, ఇప్పుడే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను, ఎన్హాన్స్మెంట్ జరగకముందు నిధులు ఎన్ని, ఆ యొక్క మన్మోహన్ సింగ్కి ఇవ్వకుండా ఆ రిపోర్ట్ని మోడీ గారికి ఇచ్చారు. ఆ మోడీ గారికి ఇస్తే దాంట్లో 40% ఎన్హాన్స్ చేయమంటే అప్పటి వరకు బిలో 100 పర్ హెడ్ ఉండేదాన్ని ఇప్పుడు 1330 రూపాయలు చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ అంతా కూడా 5 సంవత్సరాలు. ఇప్పుడు 15వ ఫైనాన్స్ సంఘంలో మనకి ఇక ఈ యొక్క 40% నిధుల్ని పెంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇందులో ఒక ప్రముఖమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు, ఇన్ని నిధులు పెంచాం కాబట్టి ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తున్నాం కాబట్టి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు నేను అంశాన్ని ప్రస్తావించను, అంటే ఒక అంశాన్ని తీసేయాలని వాళ్ళు ప్రస్తావించారు. అది నేను ఇక్కడ ప్రస్తావించడం కోసం సుముఖంగా లేను, అది కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి మనం ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్న అంశాలు మనకి ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉండేవారో ఆ సందర్భంలో అమెండ్మెంట్స్ని పెట్టారు, పంచాయతీ వ్యవస్థ కోసం పెట్టినటువంటి అమెండ్మెంట్స్, మనకున్నటువంటి ఆర్థిక స్వతంత్రాలు దాన్ని తగ్గించకూడదు అనేది ఒక గ్రామీణ వ్యవస్థ భారతదేశంలో ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే దేశం బాగుపడుతుంది, లేకపోతే దేశానికి మోక్షం లేదనేటువంటిది రాజకీయ వ్యవస్థల యొక్క ఆలోచన. అలాంటి సందర్భంలో ఈవేళ నిధులు ఇస్తున్న, ఇన్ని నిధులు ఇస్తున్న సందర్భంలో మనం ఈ నిధులు కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఏఎంఎల్ఏ దగ్గరికి వెళ్ళకూడదు, సర్పంచ్ ఇండిపెండెంట్గా ఉండాలి, సర్పంచ్ ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితిని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. కానీ అప్పుడు కూడా మనం ఇబ్బందులను ఎదుర్కొన్నాం, అప్పుడు కూడా కొన్ని కమిటీలు వచ్చినాయి, అప్పుడు కూడా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు వచ్చినాయి. కానీ అప్పుడు కొద్దిగా ఆవేళ ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కొంత వెనక్కి తగ్గారు.
మేము అన్ని జిల్లాల్లోనూ అప్పుడు మీటింగ్ పెట్టాం. తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచ్తో మీటింగ్ పెట్టాం. మా కర్రీ చిట్టిబాబు అప్పుడు సర్పంచ్ సంఘానికి సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ గుంటూరులో ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయారు ఒక సర్పంచ్ సంఘ అధ్యక్షుడు. ఆయన స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఆయన పేరు మీకు ఐడియా ఉంటుంది, మధు. ఆయన కూడా మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ చేసిన పరిస్థితుల్లో ఆ నిధులు సర్పంచ్లకి ఇవ్వకుండా వెనక్కి తీసుకోవాలని ఆ వేళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నలుగురు కమిటీ సభ్యులు వేసి కొంత మేనేజ్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఎంత విచ్చలవిడిగా సర్పంచ్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ వేళ అయితే లేదు. ఈరోజు ఈ 14 ఫైనాన్స్ అయిన తర్వాత 15 ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మన దగ్గర నుంచి కరెంటు బిల్లులని 15 నుంచి తీసుకోవడం జరిగింది. కరెంటు బిల్లులని ప్రతి గ్రామంలో కూడా 30 లక్షలు 35 లక్షలు తీసుకోవడం మూలంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితికి మనం ఈవేళ వచ్చాం. ఈవేళ మనం గమనించినట్లయితే ఆవేళ ఫుడ్ ఫర్ వర్క్ ఏదైతే వాజ్పేయి గారి టైం ఉందో ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ బియ్యాన్ని వినియోగించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. మా ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నిధుల్ని ఏ విధంగా వాడుకోవాలి. మరలా 14 ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఐఏఎన్ఆర్ఈ చేసిన నిధుల్ని సిమెంట్ రోడ్లు వేశారు చంద్రన్న బాట అని. నేను ఎప్పుడు మూడన్న మాట చంద్రన్న బాట అని మా తమ్ముడు ఉండగానే చెప్తూ ఉండేవాడిని, బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు అని. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ నిధులతో ఆ జగన్ గారి పేరు పెట్టుకుని ఆ బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టారు. నేను మొన్న కడీపులంక అనేటువంటి ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ విలేజ్ 10,000 జనాభా ఉంటారు, నర్సరీస్ ఉన్నటువంటి విలేజ్. ఒక డ్రైనేజ్ కావాలంటే 14లో 80 లాక్స్ ఫర్ ఇయర్, 14 ఫైనాన్స్లో 90 లాక్స్, ఇప్పుడు 1,15,00,000 వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.